టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అంటే చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కరిలో ఒక్కో స్పెషాలిటీ ఉండడంతో డిసైడ్ చేయడం అనేది కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మహేష్, తారక్, బన్నీ, రామ్ చరణ్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో అనుకుంటున్నారా? ఇదిగో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఒకరు కొమరం భీం పాత్రలో, మరొకరు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. వాస్తవాలకు ఫిక్షన్ జోడించి తీస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే ఈ ఇద్దరు స్టార్ హీరోలు తెలివైన ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరు ముగ్గురేసి చెప్పున టాలెంటెడ్ డైరెక్టర్స్ని తదుపరి చిత్రాల కోసం లైన్లో పెట్టేశారని తెలుస్తోంది. ఈ విషయంలో ఫుల్ జోష్లో ఉన్న యంగ్ యమ ఎన్టీఆర్ ముగ్గురు క్రేజీ దర్శకులతో సినిమాల్ని ఖాయం చేశారట. రాజమౌళి తర్వాత కొరటాల శివతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్, దానికంటే ముందు కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ని కూడా లైన్లో పెట్టాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్లో తారక్ నటించనున్నాడు. ఇక ఆ ఇద్దరు దర్శకుల తర్వాత త్రివిక్రమ్తో కలిసి మరోసారి జతకట్టడానికి రెడీ అంటున్నాడు ఎన్టీఆర్. ఇక చరణ్ విషయానికొస్తే ఏమాత్రం గ్యాప్ లేకుండా దర్శకులకు డేట్స్ను అడ్జస్ట్ చేస్తున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ని లైన్లోకి దింపాలనుకుంటున్నాడట. అల్లు అర్జున్తో సుక్కు ప్రాజెక్టు పూర్తి కాగానే సుక్కుతో కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించాలన్నది రామ్ చరణ్ ప్లాన్గా తెలుస్తోంది. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుక్కు చెర్రీ కోసం మరో స్క్రిప్టును చెక్కే పనిలో ఉన్నాడు. సుక్కుతో పాటు అనిల్ రావిపూడితోనూ రామ్ చరణ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. గీత గోవిందంతో దర్శకుడిగా 100 కోట్ల క్లబ్లో చేరిన పరశురాం దర్శకత్వంలోనూ ఓ సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా వినిపిస్తోంది. ఈ ఇద్దరు స్టార్ల ప్లానింగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరితో పోటీ పడుతూ బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్, సుకుమార్ లాంటి బ్లాక్ బస్టర్ దర్శకులతో సంచలనాలు సృష్టించాలనే ప్లాన్లో ఉన్నాడు. అలా వైకుంఠపురంలో AA20 చిత్రాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు బన్నీ. అయితే ఈ ముగ్గురు పోటీ పడేది టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానం కోసమేనా అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎవరికి వారు ప్లానింగ్లో చూపిస్తున్న స్పీడ్ అలానే ఉంది. మరి మహేష్, ప్రభాస్ లాంటి స్టార్లు వరుసగా భారీ లైనప్తో దూసుకుపోతూ ఉంటే ఈ ముగ్గురూ అంతకు మించిన ప్రణాళికలతో హాట్ టాపిక్గా మారారు.